రాచర్ల మండలంలోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 20 మంది ప్రైవేటు టీచర్స్ కి 25 కేజీల బియ్యం మరియు నిత్యావసర వస్తువులను దాదాపు 2000 రూపాయల విలువ చేసే వస్తువులను తన సొంత నిధుల నుంచి 40,000 రూపాయలు ఉపయోగించి యశ్వంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు మొరి పిచ్చయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సొసైటీ స్థాపించి 15 సంవత్సరాలు అయ్యిందని, ప్రతి సంవత్సరం తన వేతనంతో 10% డబ్బులను పాఠశాల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరియు సమాజ సేవకు ఉపయోగిస్తున్నాను అని తెలియజేశారు. మాధవ సేవ మానవ సేవ అనే లక్ష్యంతో తాను సామాజిక సేవ చేస్తున్నాను అని అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల మండలంలో ప్రైవేట్ టీచర్స్కు చేయూత అనే ప్రోగ్రామ్ను ప్రారంభించాము. మా సంస్థ అయినటువంటి యశ్వంత్ సొసైటీ ఎడ్యుకేషనల్ ఎడవలి గ్రామం ద్వారా 20 మంది రాచర్ల మండలంలోని ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయినటువంటి మందికి 2000 విలువ చేసేటువంటి 25 కేజీల బియ్యము మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఎం భాస్కర్ రెడ్డి సార్ గారు, దాత పిచ్చయ్య, రాష్ట్ర సలహా అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదారు మల్లారెడ్డి సారు, ముగ్గురు శ్రీకాంత్ గారు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ సన్మానించడం జరిగింది. 10% సమాజ సేవకు ఉపయోగిస్తున్నానని తెలియజేస్తున్నాను. నేను కరోనా కష్టకాలంలో ప్రైవేట్ టీచర్స్కు సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఫేస్బుక్లో నేను పోస్టు చేశాను. ఈ విషయం చూసినటువంటి రాచర్ల మండలంలోని ప్రైవేట్ టీచర్స్ అప్లై చేయడం జరిగింది. వారందరికీ పంపిణీ చేశాము.